FM. FM అంటే రేడియో సిటీ 91.1. ఇప్పుడు సిటీలో హాట్ న్యూస్ కిడ్నాప్స్. ముఖ్యంగా అభన్ సుబన్ తెలియని చిన్నపిల్లల్ని టార్గెట్ చేస్తూ వాళ్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రీసెంట్ గా లవ్ కుమార్ 10 సంవత్సరాల పిల్లాడు కనిపించడం లేదు. అయితే పిల్లాడు మిస్సింగ్ ఆ లేకపోతే కిడ్నాప్ అన్నదే తెలియటం లేదు. పిల్లాడి ఆచూకీ తెలిస్తే మా రేడియో సిటీకి ఎస్ఎంఎస్ చేయండి. సిటీ స్పేస్ మీ పేరు టైప్ చేసి 56060కి ఎస్ఎంఎస్ చేయండి. పేరెంట్స్, నా నుంచి మీకు ఒక చిన్న రిక్వెస్ట్, మీ పిల్లల్ని ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉండండి, ఒంటరిగా ఎక్కడికి పంపొద్దు. విందునే ఉండండి ఎఫ్ఎం. ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 91.1. సార్, సార్ పార్క్ క్లోజ్ అయ్యే టైం అయింది సార్. లేవండి సార్. సార్ ఏంట్రా సార్? ఫుల్గా తాగి పడిపోయాడు సార్. ఇది మనకు అలవాటేగా, ఇంతకి పిలిచాడా? ఇచ్చాడు, ఇప్పుడు కూడా ఇచ్చాడు సార్. ఆ టింకర్స్ కాబోటి కాల్చే, వాడొచ్చి వేసుకెళ్తాడు. టిప్పు నీకు, లాస్ నాకు. నమస్తే భయ్యా, నా కస్టమర్ ఆడా? లోపల ఉన్నాడు. ఐ యామ్ ది ప్యాసింజర్. ఐ లవ్ యు టూ. యార దించాలి? దించుతరాజ ముందు ఎక్కి జాయ్. నేను ప్రీపెయిడ్. ప్లేస్ ఫేర్ కన్ఫర్మ్ అయ్యాకే ఇన్కమింగ్ అయినా అవుట్ గోయింగ్. నీ పేమెంట్ లో నా కమిట్మెంట్ ఎర్దైంది. దిస్ ఇస్ 1000 రూపీస్. టేక్ దిస్, ఎంజాయ్ ది చేంజ్. కానీ ఇది 500, బట్ పర్లేదా? హలో, విజయ్ బార్ అండ్ రెస్టారెంటా? హలో మాస్టర్, ఎప్పుడు ఎక్కామని కాదు, ఎంత ఎక్కిందని పాయింట్. నాకు ఫుల్ ఎక్కింది, ఫస్ట్ నన్ను డ్రాప్ చేయి. చీప్ లిక్కర్ మీకేంత జాన్ జగోస్టే తగిన కాస్ట్లీ, నాకెంత ఉండాలరా? లేదా నన్నే ఫస్ట్ నింపా ప్లీజ్. ఎంత స్పీడ్ పోతున్న నువ్వు? 60 భయ్యా. 60 మనమైన చిన్న పొరగాళ్ళ మారా, 25 పెద్దోళ్ళం పని. భయ్యా 70 నాకి 220 పోతే యాక్సిడెంట్ అవుతాయా బాబు? డ్రైవింగ్ నాకి 180 పోదాం, స్లోగా పోదాం. నాకు ఎవరో 300 వెళ్ళిపోతాం. బ్రదర్ డ్రైవింగ్ నాకి నేను నడుపుతా. అరే ఏమది? ఏమైంది? అరే బాబు, నా కార్ ఖరాబ్ అయిపోతే. పిచ్చి నరేష్. అన్నావు లేదు నాదే. టేబుల్ నెంబర్ 4 తాగుబోతు ఎక్కడ? హలో భయ్యా, ఇదేంటి అచ్చు నా ప్రింట్లోనే ఉన్నాడు? ప్రపంచం మొత్తంలో 7 మనుషులు ఒకే పోలుతూ ఉంటారంట, గందులో ఈడోడు లైట్లే. ఇటు తాగి నీకు పుట్టిండు, నేను దించి నీకు పుట్టినా. భయ్యా
ఎక్కడికి పోవాలి? చీకటి చీకటిలో కలిసే వరకు, ఆ సూర్యుడు శుభోదయం చెప్పే వరకు ఏదైనా సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళా. సేఫ్? ఇప్పుడు ఈయన సేఫ్ ప్లేస్కి ఎక్కడికి తీసుకెళ్ళాలి? పట్టేసిందిరా. ఏమైంది భయ్యా? నువ్వేంటి అచ్చు నాలాగే ఉన్నావు? అవు నేను నీ లెక్క ఉన్నావు, నా లెక్క ఉన్నావు. అయితే ఏంది, మీ ఫాదర్ పేరేంటి? నరసింహాచారి. ఏ చారీనా? మరి మేము నాయుడులమే, మనిద్దరం ఇలా ఫుడ్ రిలేషన్ బ్లడ్ రిలేషన్ ఉంటేనే ఒకేలా పుడతారా? దొంగ మొగుడు రౌడీ అల్లుడు సినిమాలో ఇద్దరు చిరంజీవులు ఉన్నారు, రిలేషన్ ఉందా? అంతెందుకు? మొన్న ఈ మధ్యన వచ్చిన నాయక్ సినిమాలో ఇద్దరు రామ్ చరణ్ ఉన్నారు, రిలేషన్ ఉందా? కరెక్టే. బై ది వే, నా పేరు కుశాల్, ఐఆమ్ ప్రేమ్ కుమార్. ముద్దుగా లవాన్ పిలిపించుకుంటాను, డ్రింకర్స్ క్యాబ్ డ్రైవర్ని. అర్థం కాలేదు. కాలేదా? నీలా బారుల్లో రెస్టారెంట్లో తాగేసి పడిపోయిన వాళ్ళని వాళ్ళ ఇంటికి క్షేమంగా చేరుస్తాను. అంటే నన్ను ఇక్కడికి? నేనే. ఓకే. ఏ చిచ్చా, శుభోదయం. ఎవడైనా వరసలు కలిపి మాట్లాడుతున్నావు? తాగుబోతు మాటలు గాల్లో రాత్రులని మళ్ళీ ప్రూవ్ చేస్తారు చీచా. నన్ను తాగుబోతుంటావా? అసలు ఎవడరా నువ్వు? చీచా, మీరు రాత్రి బార్లో ఫుల్ గా తాగేసి పడిపోతే నేనే ఇక్కడికి క్షేమంగా తీసుకొచ్చాను. బాగుంది. మా తాగుబోతులు అండదండలన్నీ నీకుంటాయా? అవును. నీ అడ్రస్ ఎక్కడా? నైట్ టైం ఈ క్యాబ్లు, డే టైం బస్ స్టాప్లు, పార్క్లు. అసలు నీలాంటి ఉడికిన ఇల్లు ఉండాలి. ఇదిగో ఇదే నా ఇల్లు, ఈ ఇంట్లో నేను ఒక్కనే ఉంటాను. ఇక అవుట్ హౌస్ కానీ ఉంది, తొందరగా వచ్చేసాయి సార్. వచ్చేసాయి అద్దెవుతు లేవయా? ఓహో, ఓసీగా ఏసీ రూమ్ కమిట్ అయ్యా అన్నా. చూడు బాబు, కమిట్మెంట్లు అన్ని క్యాన్సిల్. అద్దె 10,000, అడ్వాన్స్ 20,000 ఇస్తే ఉండు, లేకుంటే గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్. 20,000 కాదు కదా, 20 రూపాయలు కూడా నేను. తాగినప్పుడు రమ్మండు, దిగినప్పుడు. ఫ్రీగా ఉండడానికి ఏదైనా ధర్మశాస్త్రం అనుకున్నావా? ఇప్పుడే కదా లోపలికి వెళ్ళావు, అప్పుడే బాత్రూంలోంచి వస్తాను. ఏంటి అసలు ఎవరండి మీరు? భయ్యా నేను గిరి ఉండట్లే, నేను జంప్. ఉడంబ ప్యాకెట్ వాటర్ ప్యాకెట్ల ఇద్దరు ఒకేలా ఉన్నారేంటి? అసలు మ్యాటర్ ఏంటి చెప్పు. అంతే కదా. మరి ఇద్దరు ఒకేలా ఉన్నారు. మా నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ తాత వాళ్ళ తాత వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ తాత వాళ్ళ తాత ఇద్దరు ఒకే తల్లి పిల్లల. కాదు, ఒకే ట్యాప్ కింద వాటర్ తాగారు, అందుకే ఒకేలా పుట్టామట. ఒకే ట్యాప్ కింద నీళ్ళ. ఈ రూమ్ తో నీకు మస్త్ అవసరం ఉన్నట్టుంది. ఏంటి అది? నాకు ఒక అమ్మాయి కావాలి. అమ్మాయా? భయ్యా నువ్వు కాకవి కాదు భయ్యా, కేకవే. అసలు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. హలో, నేను చెప్పింది ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి నాకు ఒక అందమైన అమ్మాయి కావాలని. ఇక చాలు, అసలు మ్యాటర్ ఏంటో చెప్పాయా? అదో పెద్ద కథ. ఓ ఫ్లాష్ బ్యాక్.
అయితే ఏక్ మినిట్. ఇప్పుడు చెప్పాయా? మా అమ్మ నాన్న నా చిన్నప్పుడు యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ టైంలో మా అమ్మమ్మ కూడా ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల నేను ఎక్కడనాథనైపోతానన్న భయంతో. ఒరే సుబ్బు, నాకు టైం అయిపోయిందిరా. అమ్మ నీకేం కాదే. నా చివరి కోరిక ఒక్కటి మిగిలిపోయిందిరా. చెప్పమ్మా. నీ కూతురు సుబ్బలక్ష్మిని ఖుషిగాడికిచ్చి పెళ్లి చెయ్యరా. తప్పకుండానమ్మా, నేను నీ మాట ఎప్పుడన్నా కాదన్నా. చిన్నప్పటి నుంచి సుబ్బలక్ష్మిని చూడడం వల్ల తన్ని పెళ్లి చేసుకోవాలన్న, తనతో జీవితం షేర్ చేసుకోవాలన్న ఫీలింగే పోయింది. నీకు ఫీలింగ్స్ ఉన్నా లేకపోయినా మా అమ్మకి నేను మాట ఇచ్చాను, ఈ పెళ్లి జరిపించి తీరుతాను. అది కాదు మావయ్య, నేను చెప్పాను. చూడల్లుడు, పదవ కోసం ప్రాణాలే తీసినోడ్ని, పరువు దాకా వస్తే వాడు వీడని చూడను, తెగ నరుకుతా. మావయ్య నేను చెప్పాను. ఇంకేం మాట్లాడకు, రేపే మీ పెళ్లి. నన్ను క్షమించండి. నా మనసుకు నచ్చిన అమ్మాయి దొరికిన తర్వాతే నేను మళ్ళీ తిరిగి వస్తాను. దయచేసి నా కోసం వెతకద్దు ప్లీజ్. నేను హైదరాబాద్ వెళ్తున్నాను. బుద్ధున్నాడు ఎవడన్నా లెటర్లో ఎక్కడ పారిపోతున్నారు రాస్తాడా? అంటే నాకు అబద్ధాలు చెప్పే అలవాట్లేదు. మరి మాకు అదే పని. లవా, నాకు అందమైన అమ్మాయిని వెతికి పెట్టాలి. ఈ సిటీలో అందమైన అమ్మాయిలు ఉంటారా? ఉంటారా? అస్సలు హైదరాబాద్ పోరిల్ గురించి నీకు చెప్పాలంటే